మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి వంటి సమకాలిక నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈశ్వరరావు గారు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఈశ్వరరావు గారు అంటే నేటి తరానికి తెలియకపోవచ్చు, కానీ మోహన్ బాబు గారి మొదటి సినిమా స్వర్గం నరకం సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈశ్వరరావు గారు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా అగ్ర హీరోల అందరితో కలిసి నటించిన ఆయన నేడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వారి కుటుంబ నేపథ్యం ఏంటి వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. దాసర్ నారాయణరావు గారు స్వర్గం నరకం అన్న సినిమా టైటిల్ తో కొత్త ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. వారిలో ఒకరే ఈశ్వరరావు గారు మరియు మోహన్ బాబు గారు. విశ్వేశ్వరరావు కాస్త స్వర్గం నరకం సినిమాతో హీరోగా ఈశ్వరరావుగా మారిపోతే భక్తవత్సలం నాయుడు కాస్త ఆ తర్వాత మోహన్ బాబుగా మారిపోయారు. ఈశ్వరరావు గారు కాలేజీ చదువుకున్న రోజుల్లోనే నాటకాలు అంటే చాలా ఇష్టం. అలా రంగస్థల నటుడిగా ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చి మంచి మెలకువలను నేర్చుకున్నారు. అలాంటి సమయంలోనే దాసరి నారాయణరావు గారు 1975 దర్శకత్వం వహించి నటించి తీయబోతున్న సినిమాయే స్వర్గం నరకం. ఇక తాను తీయబోతున్న సినిమాలో హీరో హీరోయిన్ల అందరూ కొత్త వాళ్లే కావాలని అనుకోవడంతో అప్పటి కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ జరుపుతున్నారు. అలాంటి సమయంలోనే కొత్త ఆర్టిస్టులకు ప్రవేశం అన్న ప్రకటన చూసి దాసరి నారాయణరావు గారు ఈశ్వరరావు గారిని చూసి ఆడిషన్ కు పిలిచారు. ఆడిషన్ లో ఒక సీన్ ఇచ్చి ఇందులో నటించి చూపించు అని అనడంతో ఎంతో సహజ సిద్ధంగా నటించడంతో పనికొస్తావయ్యా నువ్వు అనుకుని అలా స్వర్గం నరకం సినిమాలో ఓ హీరో పాత్రతో తెలుగు చిత్రరంగానికి విశ్వేశ్వరరావుని కాస్త మార్చేసి ఈశ్వరరావుగా ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలా స్వర్గం నరకం సినిమాలో హీరోలు హీరోయిన్లు అందరూ కొత్త వాళ్లే అని చెప్పాలి. మోహన్ బాబు గారు, ఈశ్వరరావు, అన్నపూర్ణమ్మ మరియు జయలక్ష్మి ఇలా నలుగురు కూడా కొత్త వాళ్లే. హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. దాంతో ఈశ్వరరావు గారికి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. హీరోగా వరుసగా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది. ఇక ఈశ్వరరావు గారికి హీరోగా బొమ్మరిల్లు, మంచిని పెంచాలి, సంగీత, ఈ కాలం కదా, సభాస్ గోపి, కన్నవారి ఇల్లు, తల్లి దీవెన వంటి సినిమాల్లో నటించడం జరిగింది. ఓ పక్క హీరోగా రాణించిన అతను వెంటనే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, లీడ్ యాక్టర్ గా అన్న పాత్రలు మరియు స్నేహితుడి పాత్రలు నటించడం జరిగింది. మురళీ మోహన్, కృష్ణ, కృష్ణంరాజు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వాళ్లతో ఎన్నో సినిమాల్లో నటించి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, స్నేహితుడిగా, అన్న పాత్రలో, కొడుకు పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. సహజ సిద్ధమైన నటనతో ఎంతో సుతిమెత్తని స్వభావం కలిగిన వ్యక్తిగా సినిమాల్లోని ఇతను పోషించిన పాత్రలతో ఆ రోజుల్లో ప్రేక్షకులను బాగా అలరించారు. అలా 1975 అడుగుపెట్టిన ఈశ్వరరావు గారు దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. అలా ఈ హీరో కమ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎందుకు ఉన్నట్టుండి చిత్రసీమ రంగం నుంచి తప్పుకున్నారు, ఎందుకు అసలు ఎక్కడ కనిపించట్లేదు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు ఈశ్వరరావు గారు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఆ విషయంలోకి వెళ్తే ఈశ్వరరావు గారు చెన్నైలో ఆర్టిస్ట్ గా ఉన్న రోజుల్లోనే అక్కడే ఉండేవారు. ఎప్పుడైతే తెలుగు చిత్ర రంగం హైదరాబాద్ కు తరలి వచ్చిందో ఆ సమయంలో ఈయన కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో ఆయన భార్య మరియు పిల్లలతో ఉంటున్నారు. ఈశ్వరరావు గారి భార్య పేరు వసుంధరాదేవి గారు. ఆయనకు ఇద్దరు పిల్లలు, కొడుకు మరియు కూతురు. కొడుకు పేరు చంద్ర ఆదిత్య, కూతురు పేరు లావణ్య. తాను హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నప్పటికీ ఆయన సినీ వారసత్వాన్ని ఎవరిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకురానివ్వలేదు. ఈశ్వరరావు గారి కొడుకు చంద్రాదిత్య బిజినెస్ మ్యాన్ గా సొంతంగా వ్యాపారాలు ఉన్నాయి. అలా తన పిల్లలు ఇద్దరు ఉన్నప్పటికీ ఎవరిని సినిమా రంగం వైపు తీసుకురానివ్వలేదు. తాను వెనుక కారణం ఏంటి అంటే తాను నటుడిగా మంచి గుర్తింపు పెద్ద పెద్ద హీరోలతో కలిసి నటించినప్పటికీ ఈశ్వరరావు గారు స్వతహాగా మొహమాటమున్న వ్యక్తి. ఎవరిని నోరు తెరిచి పెద్దగా అడగలేకపోవటం, పైగా ఎవరితో గట్టిగా మాట్లాడలేకపోవడంతో ఆయనకు వచ్చిన అవకాశాలను వాడుకునేవారు. చేతులార వచ్చిన అవకాశాలు చేతి నుంచి చేజారిపోతున్నప్పటికీ కూడా ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదట. అలా మొహమాట స్వభావం అవ్వడంతో ఇలాంటి స్వభావంతో ఇండస్ట్రీలోకి నిలదొక్కుకోవడం కష్టం అని తెలిసి తన పిల్లలు ఇలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఆయన ఇండస్ట్రీ వైపు తన పిల్లల్ని రానివ్వలేదు. ఇక రీసెంట్ గా ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం ఆయన వయసు 70 పై మాటే. పూర్తిగా మారిపోయారని చెప్పాలి. ఏది ఏమైనా అలనాటి నటుడు ఈశ్వరరావు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్
కలాయి. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.